హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ హోమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో వినాయకుడికి పెట్టే నైవేద్యాలలో ఇంకొకటి పాలతాలికలండి ఈ పాలతాలికలు ఎలా తయారు చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను వీటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం బియ్యప్పిండి వన్ కప్ బెల్లం వన్ కప్ యాలికలు నాలుగు హాఫ్ లీటర్ పాలు వేయించిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా తయారీ విధానం ఇప్పుడు చూద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టండి ఇప్పుడు మనం బియ్య పిండి ఒక కప్ తీసుకున్నాం కదా ఒక కప్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఈ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు బియ్య పిండిని వేసుకోవాలి వాటర్ అయితే మరుగుతూ ఉందండి ఇప్పుడు బియ్యప్పిండి వేసుకుని ఒకసారి కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేయండి ఆ వేడికి ఆ పిండి అయితే మగ్గుతుంది ఇది బాగా చల్లారిన తర్వాత తాలికీలు తయారు చేసుకోవడం కోసం పిండిని ఉండలు లేకుండా ముద్దగా తయారు చేయాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొద్దిగా వాటర్ వేసుకుని పిండిని ముద్దలా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసిన ఈ ముద్దను తాలికీలు తయారు చేసుకుందాం తాలికీలు తయారు చేయడానికి నేను జంతికలు వేసుకునే ఈ మిషన్ని తీసుకున్నానండి ఇది ఈజీగా వస్తుంది నేను మీకు ఈజీ మెథడ్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ఈ విధంగా ఈ మిషన్లో పిండిని పెట్టి చుట్టుకుందాం ఇప్పుడు రెగ్యులర్గా చేసుకునే తాలికలు కూడా నేను మీకు చేసి చూపిస్తాను కొద్దిగా పిండి తీసుకుని పొడిపిండి వేయండి ఇలా నేను చూపించిన విధంగా తాలికలను తయారు చేసుకోవాలి ఇదివరకు మన పెద్దవాళ్ళు ఇలాగే తయారు చేసేవారు నేను చూపించిన విధంగా మీరు తయారు చేసినట్టయితే తొందరగా అవుతుందండి ఇలా చేయడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఒక ప్లేట్ తీసుకుని పిండిని జంతికలు వేసుకునే దానిలో వేసుకుని ఈ విధంగా చుట్టుకోవాలి ఇలా చేయడం వల్ల పని తొందరగా అవుతుంది అలాగే అన్నీ కూడా ఒకేలా వస్తాయి చూడండి రెండింటికి డిఫరెన్స్ మనం ఒకటి చేతితో చేసినవి రెండవది జంతికలతో చుట్టినవి వాటిని పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి పెట్టి పాలు వేయాలి ఈ పాలు మరుగుతూ ఉన్నప్పుడు తాలికలు వేసుకోవాలి పాలు అయితే మరుగుతూ ఉన్నాయండి ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ తాలికలను వేసుకుని సిమ్లో పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి ఇది దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత బెల్లం వేసుకోవాలి ఇలా వేడి మీద మీరు బెల్లం వేసుకున్నట్టయితే విరిగిపోయే అవకాశం ఉంటుంది బెల్లంని కొద్దిగా కరిగించి తీసుకున్నాను ఇలా కరిగించిన బెల్లాన్ని చల్లారిన తర్వాత వేసుకోవాలి ఇందులో ఇలాచీ పొడి అలాగే బెల్లం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా చల్లారిన తర్వాత వేసుకోవడం వల్ల విరగకుండా చక్కగా ఉంటుంది తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఈ విధంగా తాలూకలను తయారు చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు చూడండి ఈ విధంగా మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి